मॉर्निंग स्टूडेंट्स मन फस्ट इयर इंग्लिश सेकंड सेम फोर्थ यूनिट लो नोटिसेस एजेंडास एंड मिनट्स अने टॉपिक मैं स्किल्स संबंधी नोटिस नोटिसेस एजेंडास एंड मिनट्स फस्ट नोटिस चुद्दा नोटिस अंटे नोटिस आर मीन्स ऑफ फॉर्मुला कम्युनिकेशन అసలు నోటీస్ అనేది ఏంటంటే ఫామ్లో ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి ఒక రూల్ ప్రకారంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ అన్నమాట నోటీసెస్ అంటే అంటే నోటీస్ అది ఒక ఫామ్ల కమ్యూనికేషన్ అది అంటే తెలియజేయడం ఒక పద్ధతి ప్రకారంగా తెలియజేయడం అన్నమాట ఏది నోటీసెస్ అంటే ఈ నోటీసెస్ చూస్తే టార్గెట్ అంటే పర్టికులర్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఈ నోటీసెస్ ఎవరికి ఇస్తారో నోటీసెస్ అనేది ఎవరికి ఉద్దేశించినది అని అంటే ఒక పర్టికులర్ పర్సన్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఇచ్చే విషయాన్ని ఏంటంటే నోటీస్ అంటారు ఇచ్చే విషయాన్ని ఏమంటారు నోటీస్ అంటారు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నోటీసెస్ ఆర్ మీన్స్ ఆఫ్ ఫార్ములా కమ్యూనికేషన్ ది ఫార్ములా కమ్యూనికేషన్ ఇది ఎవరికి ఇస్తారు ఇది అంటే ఇది ఎవరికి ఎవరికి సూచిస్తారంటే టార్గెట్ చేస్తారంటే ఏ పర్టికులర్ పర్సన్కి లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి ఇచ్చేటువంటి విషయాన్ని నోటీసెస్ అంటారు దాన్నే నోటీసెస్ అంటారు అంటే చూస్తే ఇట్ ఈజ్ లైక్ ఏ న్యూస్ ఐటమ్ ఇది ఇట్ ఈజ్ లైక్ న్యూ టైప్ న్యూస్ ఐటమ్ ఇన్ఫార్మింగ్ సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక న్యూస్ లాంటిది న్యూస్ ఐటమ్ లాంటిది న్యూస్ ఒక పేపర్లో వచ్చే న్యూస్ అనేక వేల మంది ప్రజలకి అనేక మంది ప్రజలకి ఏ విధంగా అయితే తెలుస్తుందో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దాంట్లో ఉన్న విషయాలు ఏ విధంగా అయితే వాళ్ళకి తెలుస్తాయో అదే విధంగా ఈ నోటీసెస్లో కూడా ఉన్న విషయాలు అందరూ కూడా కొంతమంది ప్రజలకు కొంతమంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ పర్సన్ సింగిల్ పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఇచ్చేటువంటిది అందుకని ఇక్కడ ఏమన్నంటే ఇట్ ఈస్ లైక్ న్యూస్ ఐటమ్ అన్నారు ఒక న్యూస్ లాంటిది అనమాట న్యూస్ ఐటమ్ ఇన్ఫార్మింగ్ సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ న్యూటైజం ఎందుకన్నారంటే ఇది ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్సన్ కానీ ఒక వ్యక్తికి కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులకు కానీ సమాచారాన్ని ఇవ్వటాన్ని తెలియజేయటాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వటాన్ని ఏమన్నారంటే నోటీసెస్ అన్నారు అందరూ మనకి పాయింట్ వైజ్ చూసుకున్నట్లయితే నోటీస్ అయితే ఏంటి పాయింట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫార్ములా కమ్యూనికేషన్ ఒకటి రెండేది ఏంటంటే ఇది టార్గెటెడ్ పర్టికులర్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఈ యొక్క నోటీసెస్ అన్నది ఎవరికి తెలియజేస్తారో అని అంటే పర్టికులర్ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి తెలియజేస్తారు ఒక వ్యక్తికి కానీ ఎక్కువ మంది వ్యక్తులకు కానీ తెలియజేస్తారు సెకండ్ పాయింట్ తర్వాత థర్డ్ పాయింట్గా తీసుకున్నట్లయితే మనం ఇట్ ఈస్ లైక్ ఏ న్యూస్ ఐటమ్గా తీసుకువచ్చింది ఈ నోటీసెస్ని మనం ఎలా తీసుకుంటాం న్యూస్ ఐటమ్గా తీసుకుంటాం నోటీసెస్ని మనం ఎలా తీసుకుంటాం న్యూస్ ఐటమ్గా తీసుకుంటాం ఈ న్యూస్ ఐటమ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఇన్ఫార్మింగ్ సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ సమ్ పర్టికులర్ ఈవెంట్ ఏదో ఒక పర్టికులర్ ఈవెంట్ ఒక సంఘటన విషయం ఒక సంఘటన గురించి కానీ లేకపోతే ఒక మీటింగ్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని ఒక వ్యక్తికి కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులకు కానీ తెలియజేయటాన్ని నోటీసెస్ అంటారు దీన్ని దేంతో పోల్చారు ఇట్ ఈస్ లైక్ ఏ న్యూస్ ఐటమ్గా పోల్చారు దీన్ని ఏ విధంగా పోల్చారు న్యూస్ ఐటమ్గా పోల్చారు ఎందుకంటే న్యూస్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది కనుక అలాగే ఇది కూడా ఈ నోటీసెస్ అనేది అందరికీ వర్తిస్తుంది కనుక ఒక వ్యక్తిగా వర్తించవచ్చు లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి ఎక్కువ మంది వ్యక్తులకు వర్తించవచ్చు వ్యక్తులకి వర్తించవచ్చు అనమాట సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్ అదే ముఖ్యమైన ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఆ విధంగా వ్యక్తి కానీ ఎక్కువ మంది వ్యక్తులకు కానీ అవి తెలియజేస్తారనమాట నోటీస్ ద్వారా అంటే ఒక ఆఫీస్ సంబంధించిన కానీ లేదా కంపెనీకి సంబంధించిన విషయాలు కానీ ఒక గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్ సంబంధించిన సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రూపంలో తెలియజేస్తారంటే నోటీసెస్ రూపంలో తెలియజేస్తారు అందుకని నోటీస్ అనేది ఏంటంటే ఫార్ములా కమ్యూనికేషన్ అని అన్నారు ఇది ఎవరికి వన్ పర్సన్ అంటే
one or one person like a more than group of persons gani telijese vishayam anamata ok person gani ekku kondi persons gani telijese vishayam anamata telijese vishayam anamata ante kondi it is inform it's informing and notices informing like a news item it's informing such a person person some of important events kon kon events evana untai aya companies lo gani aya management lo gani అనేక రకాలైనటువంటి సెక్టార్ లో ఏమంటంటే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని ఏం చేస్తారంటే ముఖ్యంగా పర్సన్ గాని గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని ఏంటంటే నోటీస్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు అది చెప్తారు దిస్ కెన్ బి అన్ ఇన్విటేషన్ టు ఎ మీటింగ్ ఎన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ అది ఇదేంటంటే ఈ నోటీసెస్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఇన్విటేషన్ మీటింగ్ ఇన్విటేషన్ అన్నమాట నోటీసెస్ అనేది ఏంటి మీటింగ్ ఇన్విటేషన్ మీటింగ్ ఇన్విటేషన్ ఈ ఒక ఏదైనా ఒక మీటింగ్ జరపాలన్నప్పుడు ఆ యొక్క సెక్టార్స్ లో ఆ కంపెనీస్ లో గాని ఆ యొక్క సంస్థలో గాని ఒక మీటింగ్ జరపాలన్నప్పుడు ఆ మీటింగ్ ఏంటంటే అది ఒక ఇన్విటేషన్ గా ఇస్తారన్నమాట దేని నోటీస్ ఒక ఇన్విటేషన్ రూపంలో ఇస్తారు అందుకని ఇక్కడ ఏమంటాడంటే దిస్ కెన్ బి అన్ ఇన్విటేషన్ టు ఎ మీటింగ్ యాన్ అనౌన్స్మెంట్ ఈ మీటింగ్ యాన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఏ ఈవెంట్ అయినా సరే ఏ విషయం అయినా సరే ఆ మీటింగ్ లో ఏ సచ్చికి వస్తాయో అవన్నీ కూడా ఈవెంట్ కింద వస్తాయి అవన్నిట్లో కూడా ఏంటంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట దేని ద్వారా అనౌన్స్మెంట్ చేస్తారు ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారు అంటే నోటీస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ చేస్తారు అనౌన్స్మెంట్ చేసి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్విటేషన్ రూపంలో వాళ్ళు పిలుస్తారన్నమాట అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫలానా రోజున మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఇవన్నీ కూడా సచ్చికి వస్తాయి కొన్ని విషయాలు సచ్చికి వస్తాయి సచ్చికి వచ్చే విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్విటేషన్ చేస్తారు అందుకని ఏమంటాడు దిస్ కెన్ బి అన్ ఇన్విటేషన్ టు ఎ మీటింగ్ అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ టు ఇష్యూ పిఎస్ ఇన్స్ట్రక్షన్ అందులో మీటింగ్ లో ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చర్చకు వస్తాయి అంతేకాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ మీటింగ్ లో ఆ కింద ఉన్న అధికారులకి ఏంటంటే కింద ఉన్న వర్కర్స్ అందరికి కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్స్ట్రక్షన్ మేక్ ఎపిల్స్ ఎక్సెట్రా ఇంకా ఏమైనా ఎపిల్స్ ఏమైనా ఉంటే ఏమైనా గల తెలియపరచవలసిన ఏమైనా ఉంటే అవి కూడా ఆ మీటింగ్ లో ఆ నోటీస్ ద్వారా ఆ మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే సచ్కి వస్తుంది అనమాట అదే నోటీసెస్ అంటే ముఖ్యంగా నోటీసెస్ అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్విటేషన్ ఒక మీటింగ్ పెట్టేటప్పుడు ఒక ఇన్విటేషన్ కింద దాన్ని నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమున్నాయి క్రియేషన్స్ ఏమున్నాయి అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి ఎపిల్స్ ఏముంటాయి ఏమైనా చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి అనమాట నోటీసులో ఉండదు అంటే ఈ ఎందుకంటే అక్కడ ఆ నోటీస్ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా ఆ నోటీస్ని గమనించి ఆ టయానికి ఏ టైం అయితే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారో ఏ టైం అయితే మీటింగ్ స్టార్ట్ చేస్తారో ఆ టయానికి వచ్చేటట్లుగా ఆ టైం అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కులకృషంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మినిస్టర్ గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక దాని మీద రివ్యూ చేయాలనుకున్నాడు అదే వ్యవసాయం మీద అగ్రికల్చర్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అధికారులకి అందరికి కూడా ఏం చేస్తారంటే ముందుగా ఇన్విటేషన్ ఇస్తారు అంటే ముందుగా తెలియజేస్తారు ఈ విషయాల మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయబోతున్నారు మీరందరూ ఫలానా టయానికి అడ్గట్లి ఫలానా టైంకి వచ్చి మీరు అక్కడ రావాలి మీరంతా ప్రిపేర్ అయ్యి రావాలి ఎందుకంటే అక్కడ క్వశ్చన్లు అడుగుతారు ఎపిల్స్ ఉంటాయి అక్కడ ఏమేమి చేయాలో అక్కడ చెప్తారు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక మీరందరూ కూడా ముందుగానే రావాలి నోటీస్ అందుకున్న చూసుకుని నోటీస్ని మీరు తక్షణమే మీరేంటంటే మీరు మీటింగ్కి రావాలి అని ముందుగానే ఇన్ఫామ్ చేస్తారు ఆయా శాఖలో ఉన్నటువంటి వాళ్ళ అధికారులకు అందరూ అవన్నీ చూసుకుని వాళ్ళ రికార్డ్ తయారు చేసుకుని ఏం చేస్తారు ఆ మీటింగ్కి వెళ్తారనమాట
అక్కడ 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 కొన్ని కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అంతే కాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు అలాగే ఎపిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎపిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకోవాలి ఇవన్నీ కూడా దీన్ని ఇవన్నీ మీటింగ్లో జరిగే విషయాలు అని చెప్పారు అది మీటింగ్ జరగాలంటే ముందు ఏం చేయాలి ఏం చేయాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి మీరు ఇంకోటి తెలుసా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా స్ట్రైక్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా నోటీస్ ఇస్తారు మేము ఫలానా రోజుని మా యొక్క డిమాండ్స్కి మా డిమాండ్స్ నెరవేరలేదు కనుక మేము ఫలానా రోజుని మేము ఏం చేస్తున్నామంటే మేము స్ట్రైక్ చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం అని గవర్నమెంట్ నోటీస్ ఇస్తారు అందులో ఆ నోటీస్ ఇచ్చే దాంట్లో ఏముంటాయి ఏం విషయాలు అయితే ఏమేమైతే ప్రస్తావించారో అవన్నీ కూడా అందులో ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తానంటున్నారు లేకపోతే ఎందుకు స్ట్రైక్ చేస్తామంటున్నారు ఏ కారణం చేత జీతాలు పెంచలేదా లేకపోతే ఇంక్రిమెంట్స్ పెంచలేదా పోస్టులు తీయట్లేదా ఇవన్నీ అనేకమైన విషయాలు ఉంటాయి అందులో అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రైక్ చేస్తారు అంటే ఏంటి వాళ్ళు స్ట్రైక్లో లేకపోతే వాళ్ళు స్ట్రైక్లో పాల్గొనే ముందు ఏం చేస్తారంటే ప్రభుత్వాలకు ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు అంటే తెలియజేయటం అనమాట ఇక్కడ కూడా అంతే నోటీస్ అనేది ఏంటంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ మీటింగ్లో ఏమేమి విషయాలు చర్చించాలి ఏమేమి విషయాలు చర్చకు వస్తాయి అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ముఖ్యమైన క్రియేషన్స్ ఏంటి లేకపోతే అప్పీల్స్ ఏంటి అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇవన్నీ ఏమేమి వస్తాయో ఏమేమి అందులో ఉంటాయో ఓకేనా నోటీసులో ముందుగానే పొందుపరుస్తారు అది తెలియజేసిన తర్వాత ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే నడుచుకుంటారు ఆ మీటింగ్కి వస్తూ ఉంటారు ఇది నోటీసెస్ అనేది ఇట్ ఈస్ జనరల్లీ రిటెన్ అండ్ దెన్ డిస్ప్లేడ్ పబ్లిక్ ప్లేసెస్ ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇట్ ఈస్ జనరల్లీ రిటెన్ అండ్ ఈవెన్ డిస్ప్లేడ్ అండ్ డిస్ప్లేడ్ అట్ పబ్లిక్ ప్లేసెస్ ఒకసారి పబ్లిక్ ప్లేస్లో కూడా అంటిస్తూ ఉంటారు పబ్లిక్ ప్లేస్ ఒకరు మీరు ఎగ్జామ్ చూస్తే భారత్ బంద్ అన్నప్పుడు ముందుగానే టీవీలోనూ న్యూస్ పేపర్లోనూ పాంప్లెట్స్ అంటే చేస్తూ ఉంటారు స్టేట్ బంద్ అన్నప్పుడు స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐఎస్ స్టూడెంట్స్ ఒకవేళ ఫీజుల మీద ఏమన్నా బంద్ చేయాలంటే బోర్డు అంటే పబ్లిక్ ప్లేస్లో కూడా ఏంటంటే వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అన్నమాట పబ్లిక్ ప్లేస్లో ద వేర్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఆల్ అందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ నోటీసెస్ అందరికీ తెలియకొస్తారు ఒకవేళ సపోజ్ ఒక కాలేజీలో నోటీస్ ఇవ్వాలను కాలేజీలో నోటీస్ ఇవ్వాలనుకోండి ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారు ఆ స్టాఫ్ అందరికి కూడా ముందుగానే నోటీస్ ఇస్తారు ఫలానా టైంకి మీటింగ్ ముందు అందరు కూడా సబ్జెక్ట్కి రావాలి అంటే మీటింగ్ పెట్టే ముందు లేకపోతే ఆ విషయాలు చర్చించే ముందు ఏం చేస్తారంటే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది అది అంతేకాకుండా ది కెన్ బి పాస్టెడ్ ఆన్ నోటీస్ బోర్డ్స్ ఆర్ సెండ్ ఈమెయిల్స్ అది ఒక్కొక్కసారి ఏంటంటే నోటీస్ బోర్డులో నోటీస్ అంటిస్తారు అలాగే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈమెయిల్స్ కూడా పంపిస్తారు కొన్ని చోట్ల ఏం చేస్తారు వాళ్ళు ఈమెయిల్స్ పంపిస్తారు అంటే అందరికీ తెలియాలి పబ్లిక్ ప్లేస్లో కూడా వాటిని తెలియజేస్తారు ఏం చేస్తారంటే నోటీస్ రూపంలో ఇస్తారు నోటీస్ బోర్డులు పెడతారు కొన్ని కాలేజీల్లో కొన్ని కొన్ని ఆఫీసుల్లో లేదా కొన్ని కొన్ని కంపెనీస్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ చూస్తారని నోటీస్ బోర్డులో నోటీస్ పెడతా ఉంటారు ఏంటది కొంతమందికి ఏం చేస్తారంటే కొంతమందికి ఈమెయిల్స్ ద్వారాగా ఏం చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు ఈమెయిల్స్ ద్వారా అంతేకాకుండా ఇఫ్ ఇట్ ఈస్ మీన్స్ ఫర్ వైడర్ ఆడియన్స్ ఇట్ కెన్ బి ఇన్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్ ఇంకా విస్తారంగా ప్రజలందరికీ తెలియాలనుకుంటే ఇప్పుడు ఆఫీస్ పరిధిలో కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఆఫీస్ పరిధిలో ఆఫీస్లో పనిచేసే వర్కర్స్ తెలియాలంటే లేకపోతే కంపెనీలో పనిచేసే వర్కర్స్ తెలియాలంటే ఏం చేస్తారంటే వాళ్ళ నోటీస్ బోర్డులో పెడితే సరిపోతుంది వాళ్ళు వెళ్ళే మార్గంలో నోటీస్ బోర్డులో పెడితే ఆ నోటీస్ చూసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల అయితే నోటీస్ ఏం చేస్తారంటే మొత్తం ఆ క్యాంపస్ అంతా కూడా ఫార్వర్డ్ చేస్తారు రెండోది ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో కూడా పెట్టే ఉంటుంది నోటీసులు పబ్లిక్ ప్లేస్లో కూడా పెట్టే ఉంటుంది
ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఈమెయిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా వైడ్ బాగా ఇంకా ప్రజలందరికీ బాగా తెలియాలి ఆ విషయాన్ని. వాళ్ళు తెలియపరిచే విషయాలు అందరికీ తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి, ప్రజలందరూ కూడా ఆ వినాలి అని అనుకున్నప్పుడు ఏంటేం చేస్తారంటే న్యూస్ పేపర్లో కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు వార్తల్ని. వార్తల న్యూస్ పేపర్లు చూడండి, ఇక్కడ భారత్ బంధు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ బంధు ఉందనుకోండి, ఉదాహరణ చెప్పాలండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారత్ బంధు అనుకోండి. భారత్ బంధు అంటే ప్రజలందరికీ తెలియలేదు, అంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బంధు గురించి తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందుగానే టీవీలో చెప్తారు, అలాగే న్యూస్లో కూడా అనౌన్స్ చేస్తారు, వార్తాపత్రికల్లోను టీవీలోను వాట్సాప్లోను యూట్యూబ్లోను ఇవన్నింటిలో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అందుకే ఎందుకంటే ద గవర్నమెంట్ వెన్ ఇట్ ఈస్ యూసెస్ నోటీస్ మస్ట్ పబ్లిష్ ఇన్ ద నేషనల్ అండ్ లోకల్ పేపర్స్. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏ విషయం మీదైనా సరే గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, నోటీసెస్ మస్ట్ పబ్లిక్ అట్ నేషనల్ అండ్ లోకల్ పేపర్స్. అంటే ఒకవేళ గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలనుకుంటే, గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలనుకుంటే అది దాన్ని ఏం చేస్తారా, నోటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఆర్ లోకల్ పేపర్స్కి ఇస్తాం, నేషనల్ పేపర్స్కి లోకల్ పేపర్స్కి ఇస్తాం. అసలు నేషనల్ పేపర్ లోకల్ పేపర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈనాడు, సాక్షి, ఏ ఉన్నాయి కదా ఈ పేపర్లు, ఏంటంటే మన స్టేట్ సంబంధించిన లోకల్ పేపర్. నేషనల్ పేపర్స్ అంటే ఏంటి, మొత్తం అందరికి తెలిసిన నేషనల్ పేపర్స్ అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, ది హిందూ, ఈ ఒక ఈ తెలుగు పేపర్స్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించినవి న్యూస్ పేపర్స్. లోకల్ న్యూస్ పేపర్ అంటే ఈ సాక్షి పేపరు, తర్వాత ఈనాడు పేపరు, జ్యోతి పేపర్, ఇవన్నీ కూడా కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ కూడా ఈ లోకల్ పేపర్స్. అదే నేషనల్ లెవెల్ ఇవ్వాలంటే అది ఇంగ్లీష్ పేపర్ అంటే మొత్తం అందరికీ తెలిసే విధంగా న్యూస్ ఏంటంటే హిందూ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది టైమ్స్, వీటిలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏదైనా నోటీస్ ఇవ్వాలన్నప్పుడు అవి అందరికీ ఇస్తారన్నమాట, ఆ నోటీస్ అన్నీ కూడా అందరికీ తెలియజేస్తారు. అంటే నోటీస్ అనేది రకరకాలుగా ఉంటుంది అన్నమాట. అంటే నోటీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, నోటీస్ అనేది పబ్లిక్ ప్లేస్లో పెట్టేది నోటీస్ ఉంటుంది, అంతేకాకుండా నోటీస్ బోర్డులో పెట్టేది ఉంటుంది, బోర్డు నోటీస్ బోర్డులో పెట్టవలసిన నోటీస్ ఉంటుంది, ఈమెయిల్స్ ద్వారా పంపించవలసిన నోటీస్ ఉంటుంది, అలాగే ఆడియన్స్కి ఎక్కువ ప్రజలకు తెలియాలంటే న్యూస్ పేపర్లు ఇవ్వాలి, అలాగే దేశవ్యాప్తంగా తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పేపర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రభుత్వం ఏంటంటే నోటీస్ ఇస్తూ ఉంటుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, నోటీస్ ఇస్తూ ఉంటుంది. ఇది నోటీస్లో ఉన్నది. అంటే నోటీస్ అని ముందు మీటింగ్ జరిగే ముందు ఏంటంటే ఏం తెలియజేస్తారంటే నోటీస్ తెలియజేస్తారు. మీటింగ్ జరిగే ముందు ఏం చేస్తారు, నోటీస్ తెలియజేస్తారు. ఈ నోటీస్ తెలియజేసినప్పుడు ఆ నోటీస్ ద్వారాగా ఆ నోటీస్ ఏమవుతుందో ఆ నోటీస్ ద్వారాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించి వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చి అందులో అక్కడ చెప్పేసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏం చెప్పారు, ఇక్కడ నోటీస్లో ఏం చెప్పారు, మీ అనౌన్స్మెంట్ ఒకటి చెప్పారు. అనౌన్స్మెంట్ ఉంటుంది, ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందులో ఎనీ ఈవెంట్ ఏ ఈవెంట్ అయినా జరగచ్చు, ఏమన్నా దాని క్రియేటింగ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇష్యూస్ క్రియేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు అంతేకాకుండా మేక్ అపీల్స్, ఏమన్నా లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ ఇక్కడ మీటింగ్లు కూర్చొని చర్చిస్తారు లోటుపాట్లు అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా నోటీస్ ద్వారాగా తెలియజేసే విషయాలు, అన్నీ కూడా నోటీస్ ద్వారాగా తెలియజేసే విషయాలు. ఈ నోటీస్లో చూసుకున్నట్లయితే ఇందులో ఫార్మేట్ ఏమి ఉందంటే, ఫార్మేట్ చూసుకున్నట్లయితే సిన్స్ నోటీస్ ఆర్ ఫార్ములా డాక్యుమెంట్, మాట చెప్పాలంటే ఇది ఏంటంటే ఫార్ములా డాక్యుమెంట్, పద్ధతితో కూడిన ఫార్ములా, ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి డాక్యుమెంట్, ఇది ఫార్ములా డాక్యుమెంట్. అంటే ఇట్ షుడ్ ఫాలో ఎ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫార్మేట్. దీనికి ఒక నోటీస్లో ఇది ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ ప్రకారంగా ఈ నోటీస్ అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇస్తాం తర్వాత లెసన్స్లో. అయితే ఒక ఫార్మేట్ ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో ఫార్మేట్లో ఉంటుంది అన్నమాట ఏది, నోటీస్ అనేది.
అంటే ఇష్టం వచ్చినట్లు ఉండదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారంగానే వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఫార్మేట్స్ ఆర్ యూజ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్ కెన్ షో మీ అండ్ వేరియేషన్స్. ఈ ఫార్మేట్స్ రకరకాలుగా ఉంటాయి, ఫార్మేట్స్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో చూసుకున్నట్లయితే రకరకాలైన ఫార్మేట్స్ ఉంటాయి. అంటే అన్ని ఫార్ అన్ని నోటీసులు అయితే అన్ని ఫార్మేట్స్ ఒకేలా ఉంటావు, అన్ని ఫార్మేట్స్ ఒకేలా ఉంటావు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఆర్గనైజేషన్స్ అన్ని ఒకటే కాదు కదా, ఒకటవు కదా. అందుకని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కనుక, రకరకాలైన పీపుల్ రకరకాలైన ఆర్గనైజేషన్ ఉంటాయి కనుక, వాళ్ళు ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ సంబంధం బట్టి ఆ పీపుల్ని బట్టి ఏం చేస్తారంటే ఫార్మేట్ ఉంటుంది, ఫార్మేట్ ఉంటుంది అనమాట. అందులో ఆ ఫార్మేట్లో కెన్ షో ది వేరియేషన్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్లో ఏముంటుంది అంటే వేరియేషన్స్ ఉంటాయి. ఫార్మేట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఆ ఫార్మేట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఏంటంటే వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒకే విధంగా నోటీస్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే డిఫరెంట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కనుక. ఆ డిఫరెంట్ ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకున్న విషయాలను బట్టి వాళ్ళకున్న అనుకూలతను బట్టి ఏం చేస్తారంటే వాళ్ళ నోటీస్ని వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు ఇస్తారు అన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది అనమాట, డిఫరెంట్ ఫార్మేట్స్లో ఉంటుంది. అందుకే డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటుంది, డిఫరెంట్ వేరియేషన్స్లో కూడా ఉంటుంది, డిఫరెంట్ వేరియేషన్స్లో కూడా ఉంటుంది అనమాట. బట్ ఇట్ ఈస్ ఏ ఐడియల్ ఫాలో ద సమ్ వాట్ సిమిలర్ ఫార్మేట్స్ అండ్ కేసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ యూనిఫార్మిటీ. అంతకు ఏ డిఫరెంట్ డిఫరెంట్ ఏ డిఫరెంట్ ఫార్మేషన్ అయినప్పుడు కూడా ఏ డిఫరెంట్ ఫార్మేషన్ అయినప్పుడు కూడా అందులో ఏముంటుంది అంటే అందులో సమ్ వాట్ సిమిలర్ ఫార్మేట్, దగ్గర దగ్గరగా సిమిలర్ ఫార్మేట్ ఉంటుంది, డిఫరెంట్ అయినా కూడా సిమిలర్ ఫార్మేట్ ఉంటుంది. అంతేకాకుండా అండర్స్టాండింగ్ చేసుకోవడం విధంగా ఉంటుంది, అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా అండ్ యూనిఫార్మిటీ ఒక పద్ధతి ప్రకారంగా అది ఆ నోటీస్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటంటే అంటే నోటీస్ అనేది అన్ని నోటీసులు ఒకలాగా ఉంటాయి అనుకో, అన్ని నోటీసులు ఒకలాగా ఉంటాయి. ఒక కంపెనీకి ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారంగానే ఉంటే నోటీసులు ఇస్తూ ఉంటాయి, పద్ధతి ప్రకారంగానే నోటీసులు ఇస్తూ ఉంటాడు తప్ప మనం అన్నిటినీ కూడా ఒకే విధంగా చూడడానికి లేదు. ఎందుకని అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్లో ఉంటుంది అది, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ అన్నింటి కూడా దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఏంటంటే సిమిలారిటీతో కూడినటువంటి అన్నీ కూడా సిమిలారిటీ ఒకే విధంగా ఉంటాయి దగ్గర దగ్గర చూసినట్లయితే. కానీ అక్కడ చూసినట్టు ఒకేలా ఉంటుంది, కానీ ఫర్ కేసెస్ ఆఫ్ ఈజీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట ఇన్ఫర్మేటివ్, కానీ అర్థం చేసుకునే విధంగా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఏదో ఏ నోటీస్ ఇచ్చినా చెప్పలేదు, ఏ ఫార్మేట్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకునేటట్లు ఉండాలి, ఈజీగా అర్థం చేసుకునేటట్లు ఉండాలి అనమాట ఇన్ఫర్మేటివ్. దెన్ లెట్ అస్ లుక్ ఎట్ ద మోస్ట్ యూజ్డ్ ఫార్మేట్ ఆఫ్ నోటీస్. అంతేకాకుండా కోర్ ఫార్మేట్స్లో నోటీస్లో చూసినట్లయితే ఏమంటున్నాడంటే లెట్ అస్ లుక్ ఎట్ ద మోస్ట్ యూజ్డ్ ఫార్మేట్ ఆఫ్ నోటీస్. కొన్ని కొన్ని బాగా నోటీస్ యూజ్ చేసే నోటీసులు ఉంటాయి, ఆ నోటీసులో ఏముంటాయి అని చూసుకున్నట్లయితే ఆ నోటీసులు ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీ. ఒకటి ఏంటంటే నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీ ఉంటుంది, నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీ ఉంటుంది ఒకటి చూసినట్లయితే. ఈ ఫార్మేట్లో చూస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ అన్నాం కదా, ఈ ఫార్మేట్లో చూసినట్లయితే మోస్ట్ యూజ్ ఫార్మేట్ నోటీస్ ఎక్కువగా యూజ్ చేసి ఏముంటాడు, ఈ నోటీస్లో యూజ్ చేసి ఏమున్నాయంటే నోటీస్లో యూజ్ చేసి నేమ్ ఆఫ్ యూసింగ్ ఆర్గనైజేషన్ ఆధారిటీ ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ రెండోది ఏం చెప్తున్నాడంటే టైటిల్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే టైటిల్ ఉండాలి, ఆ నోటీసులు ఏముండాలి, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్ అథారిటీ ఉండాలి. రెండోది ఏంటంటే టైటిల్ ఉండాలి, రెండోది టైటిల్ ఉండాలి, రెండోది టైటిల్.
మూడోదేంటంటే మనం నోటీస్ ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి విషయాలు అన్నమాట. నోటీస్ ఇచ్చేటప్పుడు ఏముండాలి? ముందు నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్ ఆథరైజ్ ఏ ఆర్గనైజేషన్ సంబంధించిందో దాని నేమ్ ఉండాలి ఫస్ట్. రెండోది ఏంటంటే టైటిల్ ఉండాలి. రెండోది ఏంటి? టైటిల్ ఉండాలి, టైటిల్ ఉంటుంది. మూడోది ఏంటంటే డేట్ ఉండాలి. మూడోది ఏంటి? డేట్ ఉండాలి. మూడోది చాలా ఇంపార్టెంట్, మూడోది డేట్ ఉండాలి. నాలుగోది ఏంటంటే హెడ్డింగ్ ఉండాలి. మనం నోటీస్ రాసేటప్పుడు తయారు చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి, పాటించాలి. హెడ్డింగ్ ఉండాలి, తర్వాత బాడీ ఉండాలి. తర్వాత ఏముండాలి? బాడీ ఉండాలి. తర్వాత సిక్స్త్ ఏంటంటే రైటర్స్ నేమ్ ఉండాలి. రైటర్స్ నేమ్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఏవి ఇంపార్టెంట్ అంటే అంటే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉండాలి. డెఫినెట్గా నోటీస్లో నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉండాలి. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉండాలి, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. తర్వాత ఏముండాలి? తర్వాత టైటిల్ ఉండాలి. టైటిల్ ఉంటుంది తర్వాత. తర్వాత ఏముంటుంది? డేట్ ఉంటుంది, డేట్. తర్వాత హెడ్డింగ్, హెడ్డింగ్ ఉంటుంది. ఇవన్నీ ముఖ్యమైనవి. వీటి గురించి డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఏంటంటే ముందుకు ఏముండాలి? నోటీస్ ఇచ్చేటప్పుడు నోటీసులు ఏముండాలి అంటే ఒకటి నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సారా ఆర్గనైజేషన్ ఉండాలి, లేదా అథారిటీ ఉండాలి. రెండోది టైటిల్ ఉండాలి. మూడోది ఏంటంటే డేట్. నాలుగోది హెడ్డింగ్. ఐదోది బాడీ, బాడీ అన్నమాట, బాడీ ఉండాలి. ఆరోది ఏంటంటే రైటర్స్ నేమ్ ఉండాలి. ఎవరైతే ఆ యొక్క రైటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ ఉండాలి. రైటర్స్ నేమ్ ఉండాలి, రైటర్స్ నేమ్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే అది నోటీస్గా మనం భావించాలి. ఇవన్నీ ఉంటే ఏంటంటే మనం నోటీస్గా భావించాలి. ఇవన్నీ కూడా మనం నోటీస్గా భావించాలి. అంటే ఏంటంటే అంటే నోటీస్ అంటే అర్థం, నోటీస్ అంటే ఏంటి? నోటీస్ అంటే ఫార్ములా కమ్యూనికేషన్ అని, ఫార్ములా కమ్యూనికేషన్ అని. అలాగే తర్వాత ఈ పర్టికులర్ ఈ నోటీస్ అనేది ఎవరికి ఇస్తారో? పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఇస్తారు. అంతేకాకుండా ఏంటి, న్యూస్ ఐటమ్, ఇది న్యూస్ ఐటమ్గా తీసుకుంటారు దీన్ని. దీన్ని ఏ విధంగా తీసుకుంటాం మనం? న్యూస్ ఐటమ్గా తీసుకుంటాం. దీన్ని ఏం తీసుకుంటాం? న్యూస్ ఐటమ్గా తీసుకుంటాం. సచ్ పర్సన్ అండ్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్, సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ తెలియజేయడానికి ఏం చేస్తామంటే ఒక సమ్ పర్సన్స్కి ఇస్తాం, పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ మనం ఇస్తాం, ఇవ్వాలి. ఇట్ క్యాన్ బి ఇంట్రెస్ట్. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఇది న్యూస్ ఐటమ్ అన్నాడు. తర్వాత ఏమని చెప్పాడు మీకు? ఏం చెప్తున్నాడు ఇది? ఇట్ క్యాన్ బి ఇన్విటేషన్ అన్నాడు. ఇది ఒక ఇన్విటేషన్ లాంటిది అంట. ఇన్విటేషన్ టు మీటింగ్, ఒక మీటింగ్కి ఒక ఇన్విటేషన్ లాంటిది అనమాట. మనకి చూడండి, ఇక మ్యారేజ్కి ఇన్విటేషన్ ఎలాగిస్తారు? ఫలానా తేదీ మ్యారేజ్ రండి అని మనకి ఇన్విటేషన్ ఎలాగిస్తారు. అలాగే ఫలానా రోజుని మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ఆ మీటింగ్కి అందరూ రావాలి, దానికి సంబంధించిన అధికారులు అందరూ రావాలి అని చెప్పడానికి ఏంటంటే ఇట్ ఈజ్ ఒక ఇన్విటేషన్ లాంటిది అని చెప్పింది. ఇది ఇన్విటేషన్. అంతేకాకుండా మీటింగ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఈవెంట్స్. తర్వాత ఆ మీటింగ్లో ఏంటంటే ఆ మీటింగ్లో ఏమేమి చర్చించిపోతున్నారో దాన్ని కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఏమేమి చర్చించిపోతున్నారు, ఏ విషయాలు అవి ముఖ్యమైనవి అని కూడా చర్చించిపోతున్నారు. అంతేకాకుండా అంటే క్రియేషన్ ఇన్స్ట్రక్షన్స్ అప్పీల్స్ ఏమైనా ఉంటే, క్రియేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అందులో తెలియజేస్తారు. అక్కడ ఆ విషయాలు అక్కడ అన్ని కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా ఈ ఫార్మర్స్ చూసినట్లయితే డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మేట్స్ ఇక్కడ అంటే ఇంతేకాకుండా ఈ నోటీస్ అనేది కూడా చెప్పాం కదా. నోటీస్ పబ్లిక్ ప్లేస్లో ఇస్తారు, నోటీస్ బోర్డులో పెట్టచ్చు, అలాగే ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. అలాగే వైడ్ రేంజ్ పీపుల్ ప్రతి అందరికీ తెలియజేయాలంటే ఏం చెప్పచ్చు? అందరూ చేయాలంటే న్యూస్ పేపర్కి ఇవ్వచ్చు. నేషనల్ లెవెల్లో తెలియజేయాలంటే లోకల్ పేపర్కి, నేషనల్ లెవెల్లో అయితే లోకల్ పేపర్స్ వీళ్ళందరూ కూడా అందరికీ తెలియజేస్తారు ఈ నోటీస్ ద్వారా. అంతేకాకుండా ఈ నోటీస్ అనేది డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి.
డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఏంటంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఏ వేరియేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ దగ్గర దగ్గర సిమిలర్ గానే ఉంటాయన్నప్పటికీ కూడా ఏంటంటే వాటిని అన్ని కూడా మనం అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అర్థం చేసుకునేటట్టుగా మనం ఉండాలన్నమాట, ఆ ఇచ్చే నోటీస్ని అర్థం చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మోస్ట్ యూజ్డ్ ఫార్మాట్స్ ఆఫ్ నోటీస్ లో ముఖ్యంగా యూజ్ చేసే ఫార్మాట్స్ ఏమన్నాయో చెప్పాను మీకు. ఒకటండి నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీస్, డేట్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, డేట్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, రైటర్స్ నేమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ మనం ఈ యొక్క ఎక్కువగా ఫార్మాట్ యూజ్ చేసే నోటీసులు ఏముంటాయి, బాగా ఉంటాయి, ఏమున్నాయో అవి మనం తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఏ నోటీస్ అయితే ఎక్కువగా బాగా యూజ్ చేస్తున్నారో అందులో ఏముంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. నేమ్ ఆఫ్ ఇష్యూ ఆర్గనైజింగ్ ఉంది, టైటిల్ ఉంది, డేట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి రేపు క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.